నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ అరుణ్ రావు సులూరుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు విచ్చేసి పోలీస్ స్టేషన్ను తడ చెక్పోస్టు నందు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మరో 20 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను మద్యం రహిత ఎన్నికలుగా జరిపేందుకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అన్ని చర్యలు చేపడుతుందని ఆయన మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెబ్ సిఐ సోమయ్య, సులూరుపేట సెబ్ సిబ్బంది పాల్గొన్నారు. జాయింట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ మంగళగిరి నుంచి నెల్లూరు జిల్లాలో ఈ 2024లో మే 13 జరిగే సార్వత్రిక ఎన్నికలు, అంటే పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు, వీటిని పురస్కరించుకొని మద్యం, అక్రమ మద్యం కానివ్వండి, నాన్ డ్యూటీ పై లిక్కర్, గంజాయి, నోటు సారాయి మొదలగునేటువంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు మన రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రం నుంచి కూడా వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేయటం, ఎన్నికల సందర్భంగా వీటన్నిటిని కూడా ఎలాంటి అక్రమాలు దుర్వినియోగానికి పాల్పడకుండా లైసెన్స్డ్ ప్రమిసెస్లో మాత్రమే ఈ మద్యం షాపులు కానీ బార్లు కానీ కళ్ళు షాపులు కానీ వారికి ఇచ్చినటువంటి లైసెన్స్ పరిధిలో మాత్రమే వాళ్ళు వారికి ఇచ్చినటువంటి సమయం పాటించి ఆ సమయం లోపలనే ఈ ఎన్నికల కోడ్లో వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించాలి. అవి అతిక్రమించి మద్యం షాపులు కానివ్వండి, బార్ షాపులు కానివ్వండి, కళ్ళు షాపులు కానివ్వండి, వారి ప్రభుత్వం నిర్దేశించినటువంటి లైసెన్స్డ్ ప్రెమిసెస్ మరియు వారికి కేటాయించినటువంటి సమయాలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు వారికి కేటాయించిన సమయాల్లో మాత్రమే వారు ఈ యొక్క మద్యం కానివ్వండి, కళ్ళు కానివ్వండి విక్రయాలు జరపాలి. అలాగే బయట రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి మద్యం కానీ మరొక మత్తు పదార్థం కానీ ఏమైనప్పటికి కూడా వీటిని పగడ్బందీగా వాటిని నిరోధించి ఎన్నికలు సవ్యంగా, లిక్కర్ ఫ్రీ ఎలక్షన్స్, మద్యం రహిత ఎన్నికలు జరగడానికి కృషి చేయడం భాగంగా ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిన్నటి రోజున నెల్లూరులో ఎస్పీ గారి ఆఫీస్లో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అన్ని స్టేషన్లలో సిఐలు ఎస్ఐల తోటి, అలాగే అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారితో, మా డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ఎక్కడైతే అక్రమంగా మద్యం ఈ ఎన్నికల పర్పస్ కోసం, ఎన్నికల్లో పంచడం కోసం ఎవరైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ మద్యాన్ని నిల్వ చేస్తారో, ఎన్నికల కోసం కేవలంగా ఉద్దేశించి చేస్తారో వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టమని చెప్పేసి మా యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. అలాగే తద్వారా ఈ తమిళనాడు సరిహద్దులో ఉన్నటువంటి మన బీవీపాలెం చెక్పోస్ట్ను కూడా ముమ్మరంగా వాళ్ళ యొక్క చెక్కింగ్ చేసేటట్టుగా అకస్మాత్తుగా తనిఖీ చేసి వారికి కూడా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా నిరోధించి ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు సమర్థవంతంగా ప్రశాంతంగా మద్యం రహిత ఎన్నికలు జరగడానికి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టాఫ్, వివిధ రకాల డిపార్ట్మెంట్ పోలీసు, ఫారెస్టు, శాండ్ మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ బీఎస్ఎఫ్ డిపార్ట్మెంట్ కేంద్ర బలగాలు కూడా ఈ యొక్క తనిఖీల్లో ఆడ ఉండటం జరిగింది. వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి మద్యాన్ని పూర్తిగా పక్క రాష్ట్రాల నుంచి నిరోధించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి గట్టిగా ఆదేశించడం జరిగింది. అలాగే తదుపరి ఇక్కడ సూళ్ళూరుపేట స్టేషన్ కూడా తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, మా వాళ్ళందరికీ కూడా గట్టి దిశానిర్దేశం చేసి ఈ సూళ్ళూరు స్టేషన్ పేట స్టేషన్ పరిధిలో ఎక్కడా కూడా మద్యానికి సంబంధించి, ఎన్నికలకు సంబంధించి ఈ మద్యం వల్ల ఇలా అనర్థాలు జరుగుతున్నాయి అని చెప్పి ఎక్కడ కూడా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా ఇమ్మీడియట్గా వీళ్ళు దాని మీద చర్య తీసుకునేటట్టుగా మేము వాళ్ళని సమాయత్తం చేయడం జరిగింది. సులూరుపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య తమ ఎన్నికల ప్రచారాన్ని సులూరుపేటలో మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సులూరుపేట పట్టణ బజారు వీధుల్లో ర్యాలీ ప్రదర్శన చేస్తూ
ఎన్నికల ప్రచారం చేపట్టి మరో నెల రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వైసీపీ పార్టీని విజయవంతంగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దువ్వూరి బాలచంద్రారెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి, అల్లూరు అనిల్ రెడ్డి, జట్టి వేణుయాదవ్, అలవల్ సురేష్, కలతూరు శేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్తమాంజలు. మనం మళ్ళీ ప్రతి ఇంటికి నేను వస్తాను. అదేవిధంగా ఇప్పుడు మన తూర్పుపేట కావాల్సింది 5-6 పనులు ఉన్నాయి. ఆ పనులు చెంగాళమూరు కాడ బ్రిడ్జి ఒకటి మనకు వైడింగ్ చేయడం ఒకటి. ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ నుంచి సుమారు 100 కోట్ల రూపాయల వెలుగు గల పని ఆగిపోయింది. అది సరి చేసి అది కూడా ఇంటింటికి నిలిచే పని ఒకటి. రెండోది బాయ్స్ హై స్కూల్ ఒకటి నూతనంగా నిర్మించే పని ఒకటి. ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ చేసి బ్రిడ్జికి అవతల అడిగి అక్కడ పంచాయతీ ఆఫీస్ కూడా అక్కడ కమిటీ ఆఫీస్ మొత్తం కూడా తహసీల్దార్ మొత్తం ఒక ఆఫీసర్ని ఒకే దగ్గర నిర్మించి అన్ని కూడా డెవలప్ చేయడానికి జగనన్నని మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇక్కడ సంజయ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మళ్ళీ మేము ముందుకి ఆశీర్వదించుకుని వచ్చారు. మీరందరూ కూడా మరొక్కసారి ఆశీర్వదించి మన ఎమ్మెల్యే గారిని మూడోసారి ముచ్చటగా మన ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరీ మరీ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరిగే పాలన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరికీ మంచి జరుగుతా ఉంది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో అన్నీ కూడా
నవరత్న పథకాలని ప్రతి పేదవాడికి అందించి మేనిఫెస్టోలో చెప్పిన అన్ని కార్యక్రమాలు కూడా జరిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పూర్తయిన పాలన చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వీటేటిని లెక్క చేయకుండా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టాలన్న ఉద్దేశంతో కోవిడ్ సమయంలో కూడా ఏదైతే పేదలకి చెప్పారో అన్ని కార్యక్రమాలు కూడా అమ్మఒడి కావచ్చు, చేయించు కావచ్చు. 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకి మీరందరూ ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండ విజయంతో గెలిపించాలని ముందు కోరుతా ఉన్నా. సులూరుపేట వైసీపీ పార్టీలో నిన్న మొన్నటి వరకు అసమ్మతి వర్గాల పోరుతో సతమతమవుతున్న ఎమ్మెల్యే కిలివెడి సంజీవయ్యకు మరో తలనొప్పి వచ్చి పడింది. గడిచిన 2 రోజుల క్రితం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివెటి సంజీవయ్య తమ ఎన్నికల ప్రచారాన్ని సులూరుపేట పట్టణ బజారులో నిర్వహించుచున్న సమయంలో ఎన్డీసీసీబీ బ్యాంకు చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వర్గీయులకు, సులూరుపేట పట్టణ వైసీపీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి వర్గీయులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణలలో తమను చంపేస్తానంటూ సత్యనారాయణ రెడ్డి శేఖర్ రెడ్డిని బెదిరిస్తున్నాడని, కలతూరు శేఖర్ రెడ్డికి ప్రాణహాని ఉందని కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై సులూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారాలని ఎలా సర్దుబాటు చేయాలా అని తలపెట్టుకుని కూర్చున్నాడు సులూరుపేట ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య. ఇదే గొడవలు కనుక కంటిన్యూ అయితే సులూరుపేట వైసీపీ పార్టీకి ముసలం పుట్టినట్లే అని పట్టణంలో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తెల్లవారుస్వామిని ఇంటికెళ్ళి పెన్షన్ ఇస్తామంటే ఆ పెన్షన్ నా పేరు కలత్తూరు శేఖర్ రెడ్డి, నేను టౌన్ ప్రెసిడెంట్. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టకముందు నుంచి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు నుంచి నేను ఈ పార్టీలో ఉన్నాను. మేము ఈ పార్టీకి ఎంత సేవ చేశామని పెద్దవాళ్ళందరికీ తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు నేను నిన్న ర్యాలీ చేస్తున్నాం, నేను మా ఎమ్మెల్యే గారు కొంతమంది నాయకులు ముఖ్యమైన వాళ్ళతో కలిసి మేము ర్యాలీకి బయలుదేరి ర్యాలీలో ఉన్నాము. ఇంకా ర్యాలీ ఇంకొక 1.5 గంటలు ముగిసిపోతుంది. నేను కూల్ డ్రింక్ షాప్ దగ్గర వచ్చి కూల్ డ్రింక్ తాగడం ఆగాను. ఒక 20 మంది సత్యనారాయణ రెడ్డి ఎన్డీసీ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారి మనుషులు ఆయన బన్నీ వేసుకొని ఆయన బన్నీలతో అలచలు చేస్తున్నారు. నేను వచ్చేటప్పటికి నా మీదకు మూకుమ్మడి గారే, నా కొడక దొంగ, నా కొడక ఏడేంద్ర కూర్చొనివా అక్కడ, నువ్వు మగోడు అయితే బయట రారా రారా అని నన్ను లాగి నన్ను 20-30 మంది వచ్చి నేను చూసి నన్ను ఇబ్బంది పెట్టారు.
ఇంతలోపల ఆయన దిగొచ్చారే నా కొడుకుని కొట్టండిరా అంటా ఉన్నాడు. ఎందుకు కొట్టమంటారు, ఏ నాకేం అర్థం కాదు. నా మీద మట్టి తోలుతూ ఉంటే నా మీద కోర్టులో కేసు లేస్తా ఉన్నాడు. ఆల్రెడీ నా మీద ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి పెట్టున్నాడు అతను. నేను నా మీద అతను పెట్టాడు, నేను కూడా ఆయన మీద పెట్టున్నాను. నేను ఇంత ఏంటంటే మట్టి తోలుతుంటే గవర్నమెంట్కి ఫీజు కట్టి తోలుకోమన్నా, అది నేను చేసిన తప్పు. దానికి నా మీద దౌర్జన్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టి కొడుతూ ఎక్కడ పోయినా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు. నాకేంటంటే మా పార్టీ అధిష్టానం మన పోలీస్ వారికి విన్నవించుకునేది ఏంటంటే నేను దయించి ఆయన గన్మేలతో కాల్పించేస్తానంటున్నాడు. ఆయనకి ఈ మధ్య కొత్తగా గన్మేలు వచ్చాయి, గన్మేలు తీసుకొచ్చారు సార్. ఆ గన్మేలతో కాల్చేస్తాను నా కొడక, నిన్ను కాల్పించేస్తా నిన్ను అంటా ఉన్నాడు. ఎవరు కాల్పిస్తాడనే భయంగా ఉంది, నాకు ప్రాణహాని ఉంది ఆయన వల్ల. నన్ను ఎక్కడ కనిపించినా కొట్టిచ్చేస్తాను అంటున్నాడు. ఆల్రెడీ అతని విషయం, అతని నాలుగు విషయం అందరికీ తెలుసు, అతని గురించి తెలుసు. దానివల్ల నన్ను రక్షించాలని నాకు ప్రాణహాని లేదు మన ఎస్ఐ గారికి, మన పోలీసు వారికి విన్నవించుకున్నాను. అదేవిధంగా మా అధిష్టానానికి కూడా విన్నవించుకుంటున్నాను. ఈ దీన్ని అందరికీ నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. ఇంకేం లేదు, నాకు ఆయన వల్ల ప్రాణహాని లేకుండా చూడాలి. మీ తరఫున తిరుపతి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సులూరుపేటకు విచ్చేసి సులూరుపేటలో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి హస్తం గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చిరంజీవి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 2014 పది సంవత్సరాల సమయంలో శ్రీ సిటీని తీసుకొని వచ్చాం. శ్రీ సిటీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు. దాదాపుగా 60,000 మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేశాం శ్రీ సిటీలో. 60,000 మంది, అందులో 50% మంది మహిళలు పనిచేయడం ప్రాధాన్యత ఉంది. ఇక్కడ 30 దేశాల నుంచి విదేశీ పెట్టుబడులు తీసుకొని వచ్చాం. ఇక్కడ నుంచి దాదాపుగా 20,000 కోట్ల విలువైనటువంటి ఎగుమతులు జరుగుతున్నాయి బయట దేశాలకు. మరి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కేంద్రంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. మోడీ పతనం ప్రారంభమైంది కేజ్రీవాల్ అరెస్టుతోటి. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఇట్టంటున్నది, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్లయిపోయింది. 150 సీట్లు లోపల పడిపోతున్నారు. సర్వేలన్నీ దొంగయి, దొంగ సర్వేలు వదిలిపెడుతున్నారు. మరి వ్యాపారం చేస్తున్నారు సర్వేలు పేరు మీద. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 కేంద్రంలో. మరి మేము వచ్చినప్పుడు వెంటనే అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని ఇస్తాం. మీరు అడగొచ్చు ఎలా ఇస్తామని. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించబోతున్నాం. దుగరాజ పట్టణ ఓడ రేవుని మేము తీసుకొస్తాం. మొదటి రోజే వచ్చిన మొదటి రోజే ప్రతి ఇంటికి మేము ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత మాది. అంతేకాదు స్కాలర్షిప్లు పిల్లకాయలకి రావటం లేదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు ప్రతి
అండర్ గ్రాడ్యుయేట్ ఉన్నటువంటి బీఏ బీఎస్సీ విద్యార్థులకు సంవత్సరానికి 30,000 రూపాయలు స్కాలర్షిప్లు ఇస్తాం. అంతేకాదు ఎంఏ ఎంఎస్సీలు చదువుతున్న ప్రతి విద్యార్థికి 40,000 రూపాయలు సంవత్సరానికి మేము ఏర్పాట్లు చేస్తాం. మరి ప్రతి మహిళకు, ప్రతి నిరుపేద మహిళకు 1,00,000 రూపాయలు సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మరి అంతేకాదు 5,00,000 ఎవరికైతే ఇళ్ళు లేవో 5,00,000 రూపాయలతో మేము ఇళ్ళు కట్టించబోతున్నాం. రైతులకు 2,00,000 రుణమాఫీ చేయబోతున్నాం. అంతేకాకుండా మరి అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని మేము కలుపుకొని ఆదర్శమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరిని మన్ననలు పొందేటట్టుగా మేము చేస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలు 4 వారాల్లో రాబోతున్నాయి. ఇది దేశానికి చాలా ముఖ్యకు, ప్రతి రైతుకు, ప్రతి విద్యార్థికి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఇంటింటా తిరుగుతున్నాం, సూళ్ళూరుపేటకి రావడం జరిగింది. మీ అందరు ఆశీస్సులు కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం. అందరికీ మీరు దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టేదానికి సహాయం చేయమని అడుగుతున్నాం.